मंगलगिरी एनआरआई आस्पत्रि तो पाटू बेजवाड़ा अक्किनेनी उमेश आस्पत्रि रेंडो रोजु ईडी सोदालु कोनसागुतुन्नाई एनआरआई आस्पत्रि रात्रंता ईडी अधिकारुलु तनिखीलु चेशारु कीलक पत्रालनु सेकरिंचारु कोविड समयंलो भारीगा अवकतवकलकु पाल्पड्डारन्नदी निम्मगड्डा उपेंद्रनाथ अक्किनेनी मणि उपाल श्रीनिवासराव नलिनी मोहन पै उन्न प्रधान अभियोगं మాన్యువల్ రసీదులు నకిలీ రసీదులతో నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వచ్చాయి. ఈన చేపల పెంపకం చేసేవారికి చేపల సీడ్ను సప్లై చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కోవిడ్ సమయంలో ట్రీట్మెంట్ తీసుకున్న 1500 మంది పేషెంట్ల వివరాలను రికార్డుల్లో చేర్చలేదని ఈడీ గుర్తించింది. తనిఖీల్లో మొత్తం 40 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. మరోవైపు అక్కినేని మణి విదేశీ నిధులను సొంత ఖాతాలకు మళ్ళించారని భావిస్తున్నారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి నిధులు మళ్ళించి అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రి కట్టారని అనుమానిస్తోంది ఈడి. ఇప్పటికే అక్కినేని ఆసుపత్రి నుంచి కీలక ఆధారాలను సేకరించారు అధికారులు. అంతేకాకుండా ఎన్ఆర్ఐ కోటాలో మెడికల్ సీట్ల ద్వారా కోట్ల రూపాయలు సేకరించారని నిర్ధారించారు. ఇవాళ కూడా మరికొంతమందిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఎన్ఆర్ఐ ఆసుపత్రి నిధులను పక్కదారి పట్టించిన బడాబాబుల భాగోతం బయటకొస్తోంది. ఇప్పటికే ఎన్ఆర్ఐ మాజీ డైరెక్టర్ అక్కినేని మణిని అదుపులోకి తీసుకున్నారు. కోట్లాది రూపాయల గోల్ మాల్ వెనక పాత్రధారులను సూత్రధారులను ఈడీ గుర్తించింది. ఆర్థిక లావాదేవీల్లో దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగా అవకతవకలు జరిగాయని గుర్తించిన ఈడీ ఈ స్కామ్లో కింగ్ పిన్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ అని గుర్తించింది. హైదరాబాద్లో ఉన్న ఉపేంద్రనాథ్కు ఎవరు షెల్టర్ ఇస్తున్నారనే దానిపై ఈడి ఆరా తీస్తోంది. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఈడి తనిఖీలు సంచలనం సృష్టించాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 8 ఈడి బృందాలు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టాయి. ఎన్ఆర్ఐ ఆసుపత్రి అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రితో పాటు ఎన్ఆర్ఐ ఆసుపత్రి పాత మేనేజ్మెంట్లోని డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. కోవిడ్ సమయంలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారన్నది నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ అక్కినేని మణి ఉపాల శ్రీనివాసరావు నల్లి మోహన్ పై ఉన్న ప్రధాన అభియోగం. మాన్యువల్ రసీదులు నకిలీ రసీదులతో నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వచ్చాయి. కోవిడ్ సమయంలో ట్రీట్మెంట్ తీసుకున్న 1500 మంది పేషెంట్ల వివరాలను రికార్డుల్లో చేర్చలేదని ఈడీ గుర్తించింది. కొంతమంది ఉద్యోగుల సహకారంతో దొంగ ఖాతాలకు నగదు మళ్లించారని దర్యాప్తులో తేలింది అని సమాచారం. ఇక ఎంబీబీఎస్ ఫీజు రూపంలో కూడా కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయనేది నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. బిల్డింగుల నిర్మాణం పేరుతోనూ గోల్మాల్ జరిగిందని వీటి గురించి మరింత ఆరా తీసేలా ఈడీ సోదాలు నిర్వహించింది. ఇక ఇవే కాకుండా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఫీజుల్లోనూ అవకతవకలు జరిగాయని ఈడీ గుర్తించింది. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఈ విచారణలో 2018 నుంచి 19 అకాడమిక్ ఇయర్లో ఫీజులకు సంబంధించిన సుమారు 3 కోట్ల రూపాయలకు పైగా నిధులు పక్కదారి పట్టినట్టు గుర్తించారు. ఫీజుల ద్వారా వచ్చిన ఆదాయం వేరే ఏ ఖాతాలకు మళ్లించారనే అంశంపై ఈడీ ఆరా తీసింది. మొత్తంగా 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు నిధులు గోల్మాల్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించింది ఈడీ. ఈన చేపల పెంపకం చేసేవారికి చేపల సీడ్ను సప్లై చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.